నిర్మలా ఇలా అడుగుతున్నారు మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవడానికి డైట్ లో ఏమైనా మార్పులు చేసుకోవాలా తెలియజేయండి హలో నిర్మలా గారు మజిల్ స్ట్రాంగ్ గా ఉండాలి అంటే తీసుకునే ఆహారంలో ప్రోటీన్ సరైన ప్రొపోర్షన్ లో ఉండాలి అట్లాగే సరైన క్వాలిటీ ఆఫ్ ప్రోటీన్ కూడా తీసుకోవాలి అండ్ దీంతో పాటు బోన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడే మజిల్స్ కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి కాబట్టి బోన్ హెల్త్ కి అవసరమైనటువంటి న్యూట్రియెంట్స్ కూడా తప్పనిసరిగా ఇంక్లూడ్ చేసుకోవాలి సో కాల్షియం గాని ప్రోటీన్ గాని ఈవెన్ మనకి కొన్ని రకాల అదర్ మినరల్స్ ఐరన్ గాని ఇవన్నీ కూడా మజిల్ స్ట్రాంగ్ గా ఉండడానికి ఉపయోగపడతాయి ప్రోటీన్ విషయానికి వస్తే మీ బాడీ వెయిట్ ని బట్టి పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ ఎనీవేర్ బిట్వీన్ 0.8 టు 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ అనేది మీరు డైలీ డైట్ లో తీసుకోవాలి వీటన్నిటితో పాటు కేవలం ఫుడ్ తో మాత్రమే కాకుండా మనకి ఎక్సర్సైజెస్ తో కూడా మజిల్ స్ట్రెంగ్త్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో డెఫినెట్లీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ చేయటము బాడీ వెయిట్ బేస్డ్ ఎక్సర్సైజెస్ చేయటం కూడా కనీసం వారంలో 3 డేస్ చేసినట్టయితే గ్రాడ్యువల్ గా మజిల్ స్ట్రెంగ్త్ పెంచుకోవచ్చు అట్లాగే ఏజ్ తో పాటుగా మజిల్ స్ట్రెంగ్త్ తగ్గడాన్ని కూడా మనం అవాయిడ్ చేసుకోవచ్చు